चूस हमारे चुखार हमारे चुखार अंटे प्रतिवाण की कूड़ा कुल मतलनेमी लेकिन अंदर एवरी धर्मा असरी एवरी मता असरी वाल आया पंडल चुस्कू उ हिंदू पंडल वेगा उ मुस्लिम पंडल वेगा उ क्रिस्टन पंडल वेगा उ इला एवरी मता असरको वाल आया पंडल ने जरूरने जो उ अलादे चथ शारदा रशीदा दोनों सखीलिया एक ही पाठशाल में पढ़ते हैं शारदा और रशीदा इधर सखेलिया अंटे स्नेहितुरालु फ्रेंड्स अन्नमाट वे एक ही पाठशाल में पढ़ते हैं वालू पाठशाल चुकू उ पाठशाल चुनाबी स्नेह भाव तो उठा आपस में मिलजुल कर रहते हैं हमारे पाठशाल में एवरी पाठशाल वाल पिंदरू कल उठाऊ काबटे स्ने वाली एडना पंदे खचिंग स्कूलों मन स्नेह उठा दशहरे की चुटियों के बात मिलती है बातचीत करते हुए चलती है दसरा पंडग अन तरवा माला दसरा सलवल तरह माला तिगे पाठशाल वर्वा वालिदर मध्य बातचीत अंटे संभाषण एवरते इधर उतारो पात्र वालों संभाषण अटारन अंत क्यार्टर्स क्यार्टर और काफी क्यार्टर वालावाली नाटक वेसेपो पाठ इलागे कैसी हो शारदा अटोनी रसीदा एट्ला अड़ी मई पीक हू तुम कैसी हो ने बागने उन्नाओ अ माला अड़ी मई मी टीक हूँ ने चक्कर उन्ना तुमने दसरा कैसे मनाया दसरा पंडगनी इला जरूकना बहुत अच्छी तरह शारदा अंत बना चला जो दसरा चौहार कहाँ कहाँ मनाया जाता है एक्ड़े जरूर पंडगनी ఒక్క ఆంధ్రదేశంలోనా ఇతర దేశాల్లో కూడా వేరు వేరు రూపాల్లో జరుపుకుంటూ ఉంటారా అని ఆ అమ్మాయి మళ్ళా ఇంకుమార ఫ్రెండ్ని అడుగుతూ ఉన్నదన్నమాట దసరా జోహార్ పూరే దేశమే మనాయా జాతా హే పూర్తి భారతదేశం మొత్తము కూడా ఈ పండుగని రకరకాలుగా చేసుకుంటుంటారు మన దేశంలో మన ఆంధ్రాంత దసరా ఉంటే ఇంకొక ప్రాంతంలో ఇంకొకరి రాములీలా అని ఇలా ఏదో ఒక రకరకాల పేర్లతో దసరా పండుగని 9 రోజులు అమ్మవారిని పూజించుకొని చక్కగా అమ్మవారి దయ అందరికీ ఉండాలి అందరం కూడా చల్లగా ఉండాలని చెప్పి ఎవరి దేవ అమ్మవారికి ఈ సందర్భంగా 9 రోజులు పూజించుకోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి వేరే దేశం వాళ్ళు కూడా వాళ్ళ మతానికి అనుగుణ వాళ్ళ సాంప్రదాయానికి అనుగుణంగా ఆయా దేవతల్ని వాళ్ళు కూడా పూజించుకుంటూ ఉంటారు భగవంతుడికి మంజిల్ ఏక హై మార్గం అనేక అయినాడు చేరేటువంటి మనం చేసేటువంటి సాధన రకరకాలుగా ఉంటుంది వెళ్ళే గమ్యం అందరికీ ఒక్కటే ఎవరు చచ్చిపోయినా అక్కడికి వెళ్ళిపోవాల్సిందే కాబట్టి నేను ఉంటానంటే ఉండదు కానీ వెతుకోటంలో మార్గాలు అన్వేషణ జరుగుతూ ఉంటుంది భగవంత సన్నిధానానికి తొందరగా చేరాలి అంటే రకరకాల మార్గాలు మనకి కాబట్టి ఏమంటుంది మీరు ఎలా జరుపుకుంటారు ఎక్కడెక్కడ జరుపుకుంటారంటే అమ్మాయి ఏంటుంది పూర్తి భారతదేశం మొత్తం కూడా జరుపుకుంటూ ఉంటాం అంటుంది ఈ దినం జగజహకి గౌరీ పూజ కీ జాతి హై జగజహ అంటే వాడవాడల ప్రతి చోట గౌరీ అమ్మవారిని పూజ చేసుకుంటూ ఉంటారు అంటున్నాడు రసిద గౌరీ పూజ కిసి చోహార్ కే రూప్ మే మనాతే కే మళ్ళా అడిగింది గౌరీ పూజ ఏ కిసి చోహార్ కే రూప్ ఏ పండుగ సందర్భంగా గౌరీ పూజను చేసుకుంటారు అంటుంది हमारे यहाँ गौरी पूजा के रूप में बतकम्मा अट्ला दी जैसे चुहार मनाती है गौरी पूजा चेसुकोवालनुकुने वाळ्ळु बतकम्मनु पेट्टुकुंटारु 9 रोजुलु कूडा बतकम्मनु पेट्टुकुंटू उंटारु चक्कगा कूडा मरि मनं गुसाडी पाठंलो विन्नामु वाळ्ळ देवत वेरेना वाळ्ळ संप्रदायं वेरुगा उंदि गमनिंचालि बागा मनं काबट्टि मन आंध्रदेशं वच्चेप्पटिकि मळ्ळा बतकम्म तर्वात अट्ला दी रोजुन ఉయ్యాలవడం అనేది ఇవన్నీ ఒక ప్రధానంగా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా బతుకమ్మ అనేటువంటి పండుగ కూడా సామూహికంగా చేసుకునే పండుగ ఇదంతా కూడా
ఆడవాళ్ళందరూ ఒక అమ్మవారి రూపంలో బతుకమ్మని పెట్టుకొని ఆ బతుకమ్మని చక్కగా కూడా పూజలు చేసుకుంటూ రకరకాల కోరికలను కోరుకుంటూ అంతా బాగా జరగాలి మాకు అని చెప్పి అలా ఆ పూజలు చేసుకుంటూ ఉంటారు. అక్షరతిథి కూడా అంత అక్షరతిథి రోజులు కూడా గౌరీ అమ్మవారిని పూజ చేసుకుంటూ ఉంటారు. పూజ చేసుకొని చక్కగా ఉయ్యాలు ఇవ్వడం, ఆడపిల్లలు సాంప్రదాయంగా చక్కగా పట్టలంగా దాటి నీట్గా ఉండడం చక్కగా, అది ఎప్పుడో పూర్వకాలంలో అలా ఉండేది. ఇప్పుడు సాంప్రదాయం మారిపోయి రకరకాల వస్త్రధారణతో హిందూ సాంప్రదాయాన్ని కొంచెం వేరుగా ఉంటున్నారని నా అభిప్రాయంగా ఉంది. అంటే పండుగలు జరుపుకోవడంలో కూడా అంతరాజ్యం ఉంది కాబట్టి చక్కగా ఒక పండుగ వచ్చింది మనకి అట్లతిథి వచ్చింది చక్కగా మెహందీ పెట్టుకుని బోరిటా పెట్టుకుంటాము, తెల్లవారుజాము వేస్తాము, చుక్క పెరుగన్నం తింటాము, అమ్మించిన పట్లంగా జాకెట్ పెట్టుకుంటాము, జడిగుచ్చులు పెట్టుకుంటారు, పిల్లలు చక్కగా చామంతి పూలు పెట్టుకుంటారు. అంత అంతంగా చుడుముచ్చటిగా హిందూ సాంప్రదాయం ఉట్టి పడేటట్టుగా పిల్లలు తయారవుతుంటారు. ఆస్కలేశానికి ఈ రోజుల్లో మటుకు అట్లా ఉండట్లేదు అనుకున్నారు. మళ్ళా రసీద్ అంటుంది హామ్ సే పతాహై అంటుంది హమారే పడోసువి బతుకమ్మ కీర్తికి. అడోస్ పడోస్ అంటే ఇరుగు పొరుగు వాళ్ళు, పడోస్ అంటే పక్కవాళ్ళు. అడోస్ పడోస్ అంటే మన సరౌండింగ్స్లో ఎంతమంది ఉంటారో వాళ్ళని అడోస్ పడోస్ అంటారు. ఒక్క పడోస్ అన్నారనుకో మన పక్కవాళ్ళు మన ఎదురువాళ్ళు వాళ్ళని పడోస్ అంటారు. బతుకమ్మ కీర్తి హేనాడు బతుకమ్మ ఆడతారు అని చెప్తూ ఉన్నాడు. తరగతి తరంగే పులుంసే సజీ బతుకమ్మ సుందర రగతి హే చక్కగా ఆ బతుకమ్మను పెట్టుకునేటప్పుడు ఆడవాళ్ళం అందరం కూడా చక్కగా డెకరేషన్ చేసుకుంటాం. ఆ బతుకమ్మకి చక్కగా పూలతో రంగు బిరంగే పొరసే సజాతి హై అన్నాడు. రకరకాల పూలు తీసుకొచ్చి అమ్మవారికి అలంకరిస్తారు బతుకమ్మ అమ్మవారికి అని చెప్తూ ఉన్నాడు. అప్పుడు చూడటానికి చాలా ఆనందంగా ఉంటుంది. పండుగలు సాంప్రదాయాలని చాటి చెప్తూ ఉంటాయి చక్కగా. సాంప్రదాయ ప్రకారం అన్ని పండుగలని హిందువులు ఎలా చేసుకుంటూ ఉంటామో పండుగల యొక్క సారాన్ని కూడా మనం పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోవాలి చక్కగా. ఈ పండుగ యొక్క ఎందుకు జరుపుకోవాలి, ఏంటి, ఈ ఒక్క పండుగకి ఒక కథ ఉంటుంది ఖచ్చితంగా కూడా అని చెప్తున్నాడు. 9 రోజులు మనం దసరా పండుగ చేసుకున్నప్పుడు అమ్మవారిని పెట్టుకొని పూజ చేసుకొని మళ్ళీ బతుకమ్మను పెట్టుకొని కూడా బతుకమ్మ ఆడుతూ ఉంటారు. చాలామంది చూస్తూనే ఉంటాం మన దేవాలయాలలో ఎక్కడైనా. అలా రకరకాలుగా జనవరి పండుగ వచ్చిందనుకో ఆడపిల్లలందరూ ఇంటి ముందు చక్కగా రకరకాల ముగ్గులు వేస్తే ముగ్గుల్లో గొబ్బెమ్మలు పెట్టుకుంటారు. చక్కగా గొబ్బి తట్టుకుంటూ ఉంటారు పిల్లలందరూ కూడా. రకరకాల సాంప్రదాయాలను వదలకూడదు. ఎప్పటి నుంచో అమ్మ చెప్పేటువంటి సాంప్రదాయాలను మరవకుండా మన తరం కాక ఇంకో తరం కూడా పాటించేటువంటి పద్ధతుల్లో మనం మన పిల్లలకి కూడా నేర్పాలి. సాంప్రదాయాలను వదులుకోకూడదు. ఒక పండుగ యొక్క అంతరార్థం ఏంటనేది అనేది కూడా పిల్లలకు తెలియచెప్పాల్సిన అవసరం ఈ రోజుల్లో చాలా ఉంది అని చెప్తూ ఉన్నా. పూలంసే సజీ బతుకమ్మ సుందర లక్తి హే పూలతో అలంకారం చేసేటువంటి ఆ బతుకమ్మ చాలా అందంగా ఉంటుంది అన్నాడు. రంగు బిరంగే పూసే రకరకాల పూలతో చక్కగా సుందర లక్తి హే అందంగా ఉంటుంది. సఖీక మాతున్నే బాగా చెప్పావు మహిళాయే వాళ్ళు అడిగి ఆ స్వామి గురుసే గీతగా తిరిగి బతుకమ్మకే చారం ఓర్ భూము తిహేయి అన్నాడు. అంటే ఏంటి, మనము బతుకమ్మను పెట్టుకొని చక్కగా రౌండ్ రౌండ్గా తిరుగుతూ ఆ పాటను పాడుకుంటూ చక్కగా సామూహికంగా ఒకళ్ళు పాడితే మళ్ళా అదే అందరూ అంటాం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం చూస్తూనే ఉంటాం గొబ్బెమ్మలు పెట్టుకున్నప్పుడు సంది గొబ్బెమ్మని ఏదో పెట్టుకొని నీళ్ళల్లో మనం పేరెంట్ ఆడలు చేసుకుంటూ ఉంటారు చక్కగా. అప్పుడు కూడా గొబ్బి తడతారు చక్కగా కూడా చట్టి గొబ్బి పాటలు పాడుకోవాలి. పాడుకొని సాంప్రదాయాన్ని వదులుకోకూడదు. అది నేను చెప్పేటువంటిది. ప్రతి పండగకి ఒక పరమార్థం ఉంది కాబట్టి జనవరి పండుగ వచ్చిందనుకో ఇళ్ల ముందు రకరకాల ముగ్గులు వేసుకుంటారు. వేసుకొని సుందర చక్కగా అందంగా ఆవు పెట్టుకొచ్చినటువంటి గొబ్బెమ్మలను చక్కగా పెట్టుకొని దానికి రకరకాల పూలను పెట్టి చక్కగా ఆడపిల్లల చేత గొబ్బి తట్టిస్తారు పొద్దున్నే చక్కగా పిల్లలకి. ఎందుకంటే గోమాతతో చేసినటువంటి ఆ వాసనకి ఎటువంటి రోగాలైనా కూడా దరిచేరము అనేటువంటి ఒక ఆ నానుడి ఒకటి మనసులో పెట్టుకొని ప్రతి పండగకి కూడా ఒక 15 రోజుల పాటు గొబ్బి పెట్టుకుంటారు. పిల్లలందరూ కూడా గొబ్బెమ్మలు పెట్టుకొని చక్కగా వచ్చేటువంటి మంచి ధూళితో వచ్చేటువంటి పవిత్రమైనటువంటి ఆవు పెట్టి కాబట్టి చక్కగా గొబ్బెమ్మలు పెట్టుకొని గొబ్బి తట్టుకుంటూ ఉంటారు పిల్లలందరూ కూడా.
గమనిస్తూనే ఉంటాం. ఎవరి ముందు చూసినా ఒక గొబ్బెమ్మ, దానిపైన రెండు పూలు అలా పెట్టి చక్క పశువును కూడబెట్టి చూడటానికి చాలా అందంగా ఉంటుంది అంటున్నాడు. అంతా అయిపోయిన తర్వాత గొబ్బి తట్టడం అనేది ఆ పండగ యొక్క ఒక సాంప్రదాయంగా వస్తూ ఉండేది చాలా కాలం వరకు. బతుకమ్మకో గౌరీమాక రుక్మిమాది గౌరీ అమ్మవారిలాగా అందరం కొలుచుకుంటూ ఉంటాం. అమ్మవారిని ఎలా కొలుచుకుంటూ ఉంటాము, ఈ బతుకమ్మ పండుగని తెలంగాణలో ఇప్పటికీ అప్పటికీ బాగా చేసుకుంటారు వాళ్ళు చక్కగా. తెలంగాణలో ఎప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి ఈ పండగ మనం ఎప్పటి నుంచో గొబ్బి తట్టుకునే పండుగ, మన పూర్తి ఆంధ్రదేశం మొత్తం కూడా సాంప్రదాయంగా చక్కగా చేసుకుంటూనే ఉంటాం మనం. పండగ నెల రోజులు చక్కగా గొబ్బెలు పెట్టుకోవడం, ఇంట్లో మంది మంచి మంచి ముగ్గులు వేసుకోవడం సాంప్రదాయం ఉట్టిపడేటట్టుగానే ఉంటుంది. చక్కగా ఎవరి లోబిలో చూసినా చూడముచ్చటగా ఉంటాయి. ఇంకా గ్రామీణ ప్రాంతంలో ఇంకా చాలా అందంగా ఉంటాయి. వాళ్ళు చక్కగా ఆవు పెట్టితో నీళ్లు చల్లుకొని మంచి మంచి రంగురంగుల ముగ్గులు పెట్టుకొని చక్కగా చూడటానికి లోబిళ్ళు చూడముచ్చటగా ఉంటాయి అని చెప్తూ ఉండకు అసలు సందేహమే పడక్కర్లా, మనం అంత చక్కగా ఉండే పవిత్రమైనటువంటి జనవరి నెల అంతా కూడా. గౌరీ గౌరీ పూజ కేరుపే ఔర్ కౌన్ కౌన్ సే చోహార్ మనాతే హే, గౌరీ పూజనే ఇంకా ఏ సందర్భాల్లో మనం జరుపుకుంటాం, మనానా అంటే జరుపుకోవటం, ఇంకా ఏ పండగలప్పుడు గౌరీ పూజను మనం చేసుకుంటాము అని అడుగుతుంది అమ్మాయి. మళ్ళా ఏం చెప్తోంది, అట్ల తద్ది ఔర్ గౌరీ పూజ కాని చోహారే, అట్ల తద్ది కూడా గౌరీ పూజే. తెల్లవారుజాము లేపుతారు చక్కగా, అమ్మవారికి ప్రార్థన చేసుకో పూజ చేసుకుంటాం చక్కగా. మామూలుగా సాంప్రదాయం ప్రకారం గుబ్బి తట్టుకుంటారు పిల్లలందరూ కూడా, మరి అట్లు పోసుకొని తింటారు. ఇసే మెహందీ ఆ జూలేకా జోహార్ వీకా తెకే, అట్ల తద్ది రోజున మెహందీ అంటే గోరింటాక పెట్టుకుంటాం. గోరింటాక పెట్టుకొని తెల్లవారుజాము పెరుగన్నం తిని చక్కగా ఉయ్యాలలో దానికి ఆడపిల్లలందరూ కూడా తోటల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. పల్లెటూళ్ళల్లో అయితే చక్కగా పెద్ద పెద్ద ఉయ్యాలు వేసి ఆడపిల్లలు ఊపుతూ ఉంటారు చక్కగా. అక్కడ ఆ రోజంతా కూడా చాలా ఆనందంగా గడిచిపోతుంది అని చెప్తూ ఉన్నాడు. మెహందీ ఏ దసరాకే బాద్ మనాయా జాతాకే అన్నాడు. ఈ పండగ అట్లతద్ది పండగ దసరా అయిన తర్వాత వచ్చేటువంటి పండగ. దసరా పండగ 9 రోజులు గౌరీ అమ్మవారిని పూజ చేసుకుంటాం. దీని తర్వాత వచ్చే అట్లతద్ది రోజులు కూడా మనం అమ్మవారిని పూజ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ పండగలో పరమాత్మ అట్లా ఉంది అని చెప్తూ ఉన్నాడు. ఇసు దీనికి ఆఖ్యా జాతాకే అయింది. మళ్ళా ఈరోజు ఏం చేస్తారు అని అడిగింది. ఇసు దీని మహిళ ఏ విశేష కుమ్మారి లడికయా, కుమ్మారి లడికయా అంటే పెళ్లి కాని ఆడపిల్లల్ని కుమ్మారి లడికయా అంటారు. పెళ్లి కాని ఆడపిల్లలందరూ కూడా ఇసు దీని మహిళ ఏ ఆడవాళ్ళు విశేషంగా ప్రత్యేకంగా కుమ్మారి లడికయా బగీచిమే జాతి హే, పెళ్లి కానిటువంటి ఆడపిల్లలందరూ కూడా ఉయ్యాలు ఊగుతారు. అమ్మవాళ్ళు ఈ సాంప్రదాయంగా ఏదో ఒక మాట అంటూ ఉంటారు. కోసి ఇవాళ ఉయ్యాలు ఊగలేదనుకో ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. అలా సందర్భంగా ఓహా అట్లు బనాకర్ కాతి హే, అక్కడికి వెళ్ళిన తర్వాత అట్లు తయారు చేసుకొని తింటారు అని చెప్తూ ఉన్నాడు. తర్వాత ఝూలా ఝూల్తి హే, ఉయ్యాలు ఊగుతారు అని చెప్తున్నాడు. షాంపూ గౌరీమాక పూజాపతి హే, సాయంకాలం అయిందనుకో గౌరీమాత యొక్క పూజ చేసుకుంటాం మనం చక్కగా. శుభకు విసర్జన కర్తే హై, సాయంత్రం పూజ చేసుకుంటాము. మళ్ళా తెల్లవారంగానే శుభం అంటే ఉదయం, ఉదయమే మనం ఏం చేస్తాము, ఆ చేసినటువంటి అమ్మవారిని అంతా కూడా నిమజ్జనం చేస్తాం. జనవరి పండగ వచ్చిందంటే పండగ వెళ్ళిన తర్వాత హిందూ సాంప్రదాయంగా సావిత్రి అమ్మవారి నూనెలో ఏదో ఒకటి చెప్పి 9 రోజులు మళ్ళా అమ్మవారికి పూజ చేసుకొని అమ్మవారిని తీసుకెళ్ళి మళ్ళా ఎవరు తప్పకూడదని చెప్పి చక్కగా నీళ్ళలో నిమజ్జనం చేసేస్తారు. వినాయకుడి పండుగను ఎలా చేస్తామో ఈ దసరా పండుగ ఇప్పుడు ఈ పండుగ అట్లతిద్దనే పండుగ కూడా అలాగే చేసుకుంటూ ఉండాలి. సాంప్రదాయంగా ఎవరిని పడితే వాళ్ళని ముట్టుకోకూడదు, అమ్మవాళ్ళు చెప్తూ ఉండాలి, పెద్దవాళ్ళకి పవిత్రంగా చూసుకోవాలి, అలా ఏదో ఒకటి చెప్తూ ఉంటారు మనకి. కాబట్టి చెప్పినటువంటి దాంట్లో పరమార్థాన్ని గ్రహించాలి మనం గట్టిగా అని చెప్తున్నా. శుభము విసర్జన కత్తే హేయి అంటున్నాడు. మళ్ళా చెప్తున్నాడు ఆ శారద తుమ్ టీకు కాతే పో, బాగానే చెప్తావు. భిన్న భిన్న లోకగుచ్చుకో లోకగీతం కే భారతదేశకి శోభామతి హే, లోక ఉత్సవాలు అంటే బంజారా లోక ఉత్సవం. అలాంటి పండుగలు చాలా గిరిజనులు చేసుకునేటువంటి పండుగలన్నీ కూడా లోక ఉత్సవాలే. వాళ్ళందరూ కూడా లోకం చల్లగా ఉండాలి అని చెప్పి గిరిజనులు అందరూ కూడా
గిరిజన మహిళలు కూడా సామూహికంగా వాళ్ళు చక్కగా ఒక చోట రౌండ్గా ఉండి వాళ్ళు కూడా వాళ్ళ భాషలో పాటలు పాడుకుంటూ విశేషంగా వాళ్ళు కూడా పాడడం చూడటం మనం గమనిస్తూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం ప్రత్యక్షంగా కూడా. కాబట్టి ఎవరి సాంప్రదాయానికి అనుగుణంగా వాళ్ళు ఆయా పండుగలను చేసుకుంటూ ఉంటారు. కాబట్టి తెలుగు సాంప్రదాయంలో దసరా 9 రోజులు చేసుకున్న తర్వాత దసరా తర్వాత అక్షతద్ది వస్తుంది. కాబట్టి అక్షతద్దిని ఎలా చేసుకోవాలి అని అమ్మాయి చక్కగా వివరిస్తూ ఉంది. ఆ అమ్మాయి చెప్తోంది, అమ్మాయి చక్కగా ఆలోచిస్తూ ఉంది. దసరా పండుగ రోజున మనం ఎలాగైతే ఏం చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి ఈ పండుగని, అన్ని ధర్మాల వాళ్ళు చేసుకోవచ్చా చేసుకోకూడదా, అంటే హిందువుల పండుగలు వేరుగా ఉన్నాయి, ముస్లింల పండుగలు వేరుగా ఉన్నాయి, క్రిస్టియన్స్ పండుగలు వేరుగా ఉన్నాయి, గురునానక్ జయంతి వాళ్ళు చేసుకునే పండుగలు వేరుగా ఉంటాయి. అంటే జో చోహార అలగ్గలు హోనే పరివి హం సబ్ ఏక్ హే, పండుగలు వేరు వేరుగా వచ్చినా మనందరం ఒకటే. ఒకళ్ళ పండుగను ఒకళ్ళం గౌరవించుకోవాలి, ఒకళ్ళ సాంప్రదాయాన్ని ఒకళ్ళం గౌరవించాలి. ఎవరి సాంప్రదాయం వాళ్ళది, ఎవరి వస్త్రధారణ వాడిది, కాబట్టి నువ్వు ఇలా కట్టుకున్నావు ఇలా ఉన్నావు అలా ఉన్నావు అని అనకూడదు. వాళ్ళ పూర్వీకుల నుంచో వచ్చే వస్త్రధారణ ఆ విధంగా ఉంటుంది. కాబట్టి మనం అక్షతద్ది దసరా వెళ్ళిన తర్వాత అక్షతద్ది వస్తుంది. కాబట్టి అక్షతద్ది పండుగ రోజున కుమారీలకి ఆ పెళ్లి కానీ ఆడపిల్లలందరూ బగీచా జాతే హే జో జూలా జూల్టి హే తోటలకు వెళ్ళిపోతూ ఉంటారు. చక్కగా అక్కడ పెద్ద పెద్ద ఉయ్యాలలు వేసి ఉండాలి. పెళ్లి కానీ ఆడపిల్లలు ఎవరైనా ఉంటే చక్కగా ఉయ్యి ఆనందంగా గడిపి ఆ రోజున అట్లు కాపర్ అట్లు తిని చక్కగా మళ్ళీ తిరిగి ఎవరి గృహాలకు వెళ్ళి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి సాంప్రదాయబద్ధంగా వచ్చేటువంటి లోకముత్సవాలు అంటే చాలా ఉన్నాయి లోకముత్సవాలు. కాబట్టి ఏంటి బంజారా అనేది కూడా వాళ్ళది ఒక సాంప్రదాయమైనటువంటి ఒక పండగ. వాళ్ళు దాండియా సామూహికంగా జరుపుకుంటారు. వాళ్ళు కూడా సమూహంగా ఉండి వాళ్ళు కూడా రౌండ్ రౌండ్గా తిరుగుతూ ఆ పండుగ అది కూడా అలాగే కోలాటం కూడా అలాగే. ఆ కోలాటంలో కూడా చాలామంది ఉంటూ ఉంటారు. అందరూ కూడా గోళా అంటే రౌండ్ రౌండ్గా తిరుగుతూ చక్కగా పాటలు పాడుతూ పాటకి లైగా వాళ్ళు ఆ కోలాటం వేస్తూ ఉంటారు. చక్కగా చూసి నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. మనం పండుగలని యొక్క సాంప్రదాయాన్ని గౌరవించాలి అని చెప్పాను. ఎవరి పండుగ అయినా మనం వాళ్ళ పండుగను మనం గౌరవించాలి. మరి ఎన్ని రకాల పూలున్నా కూడా అన్నీ మాల అయ్యేటప్పటికల్లా ఒక మాలగా అన్ని పూలు కట్టికెళ్ళినప్పుడు ఒక మాల రాబోతుంది. అన్ని పండుగలను కూడా మనం అట్లాగే గౌరవించాలి, సాంప్రదాయాన్ని వదులుకోకూడదు. ముఖ్యంగా దసరా పండుగ రోజున చక్కగా 9 రోజులు నవవర్షిక జోహార్ అంటే అది వేరు. మళ్ళా నవవర్షిక జోహార్ అంటే నూతన సంవత్సర పండుగలు ఉంటాము. 9 రోజులు జరుపుకునేటువంటి పండుగలలో దసరా ఒకటి, తర్వాత ఉగాది 9 రోజులు జరుపుకుంటారు. ఉగాది 9 రోజుల తర్వాత శ్రీరామనవమి వస్తుంది. కాబట్టి నవవర్షిక జోహారం 9 రోజులు జరుపుకునేటువంటి పండుగలు అవన్నీ కూడా. కాబట్టి ఏమంటాము మనం గణేశుడు నిమజ్జనం చేసేప్పటికి గణేష చతుర్దశి కూడా 9 రోజులు చేసుకుంటారు పండగ. అలా చేసుకొని సాయంత్రం అయ్యే 9 రోజుల తర్వాత ఒక మంచి రోజు చూసుకొని వినాయకుని తీసుకెళ్ళి నీళ్ళలో నిమజ్జనం చేస్తూ ఉంటాము. కాబట్టి ఇవన్నీ కూడా మనం సాంప్రదాయంగా అప్పటికీ ఇప్పటికీ మన పూర్వీకుల దగ్గర నుంచి వస్తూ ఉంటున్నాయి. కాబట్టి ఒకళ్ళ పండుగను ఒకళ్ళని గౌరవించుకోవాలి, పండుగల యొక్క సాంప్రదాయాలను గౌరవించాలి, దానిలో ఉండేటువంటి ఆనందాన్ని అనుభవించాలి. మన జోహారు మనోవికాస్కా సాధనకై పండగ మనసును ఉత్సాహపరిచేటువంటి ఒక సాధనం. జో సామూహిక రూపకే బయటికి ఖాతే కై జో మిఠాయ్యా సమూహంగా చక్కగా సమూహంగా కూర్చొని ఇంట్లో చక్కగా పిండి వంటలు చేస్తే చక్కగా తింటూ ఉంటాం మనం. కాబట్టి ఏంటి ఇవన్నీ కూడా పండగ మనోవికాసం మనసుకు వికాసం మనసుకు సంతోషాన్ని ఇస్తే పండగలన్నీ కూడా. కాబట్టి మనోవికాస్కా చోహార్ మనోవికాస్కా ఏక్ సాధనకై పండగలు మనస్సును ఉత్సాహపరచడానికి ఒక సాధన లాంటిది. ఎప్పుడెప్పుడు పండగలు వస్తాయా అని ఎదురు చూస్తూ ఉంటాం మనం. ఆ రోజున కొత్త బట్టలు కట్టుకుంటూ ఉన్నాయి, కపడే పాతే హే జో మిఠాయా కాతే హే అందరికీ జో ఆపస్మీ గలే నితే హే అందరం కూర్చొని చక్కగా ఒకళ్ళకు ఒకళ్ళని మన ఇంటికి వచ్చిన బంధువులని పలకరించుకుంటూ సామూహికంగా కూర్చొని చక్కగా భోజనాలు చేసేటువంటి సందర్భాలు అలా వస్తూ ఉంటాయి. కాబట్టి పండగ అనేటువంటిది ఎక్కడ లేని ఉత్సాహాన్ని తెచ్చిపెడుతూ ఉంటుంది. కాబట్టి పండగల్లో ఉండేటువంటి ఆంతర్యార్థాన్ని తెలుసుకోవాలి,
केवल क्रोत बटल वेसको आनंद अच्छी पंडग या सारांशा पेदवा अड़ेवाली जू आपस में मिंजल कर साधने अंदर कल पंडा मुख्यमंत्री साधन लाटी एपड़ू घर में जो थके जाते हैं एपड़ू इंट्लो अम्म अलसीपोटी काबटे कुछते तक कुछ टाइम चक्कर पंडगलोचाइन को अम्म चक्कर मन तो भोजन सामूहिक बैठक भोजन खाते हे समूह का कुछ भोजना चाहा हाई आ रोजना आनंद गुटा काबटी चोहार मनोविकास का साधन के अला पंडग वो मन उत्साह उठी अला पोदे अभ्यंग स्ना कत्ते शुभ को उदया मन तल स्ना चाहा जून एकपड़े पाते కొత్త పట్టలు తరతరకి మిఠాయి ఆకాతికి రకరకాల పిండివంటల్ని చేసుకొని తింటాం కాబట్టి పండగల యొక్క సాంప్రదాయాన్ని మనం మరవకూడదు పండగలు జరుపుకోవాలి పండగల్లో ఉండేటువంటి ఆ మర్మాన్ని అంతరార్థాన్ని పెద్దవాళ్ళని తెలుసుకోవాలి పండగ వచ్చిందని ఆనందపడకూడదు పండగలో ఉండే సాంప్రదాయం చక్కగా దసరా 9 రోజులు అమ్మవారిని రాపుచుకుంటామో ఇప్పుడు జనవరి నెల పట్టింది దగ్గర నుంచి కూడా మనం ఇంట్లో చక్కగా గుడ్లు వేసుకొని చక్కగా పరిశుద్ధమైన ఆవు పిండితో చక్కగా గుడ్లను పెట్టుకొని ఎవరి సాంప్రదాయాన్ని మనం వదులుకోకుండా పండగలని కాపాడుకుంటూ వస్తున్నాం కాబట్టి పండగ యొక్క అంతరార్థం ఇది అని తెలియజేస్తున్నాను ది క్వశ్చన్స్ రాస్తున్నాను చూడండి टेक्स्ट बुक बुर्तपेवाल नंबर नलब नोमारे स्नो बोलो चूँ स्नो बोलो स्नो बोलो चूस फस्ट क्वेश्चन चोहार 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 क्यों मनाते हैं क्यों मनाते हैं चोहार क्यों मनाते हैं पंडे जवाली माला रो महिलाओं महिला अटे आड़वा महिलाओं महिला पेदवा अलावा महिलाओं तरवा वा अंटे मरी लड़की यो लड़की यो आड़पील लड़कियों मनाए जाने वाले जाने वाले कुछ विशेष चौहार कुछ विशेष चोहारों के नाम बताओ चक्कर चूँगी महिला पेदवा आड़पील पंडल या कोई पेर रायमन चुना तरवा तुम्हारे मी ग्रामलो तुम्हारे गांव अंटे मी ऊर्लो गांव या शहर में ग्रामलो पट्टणालो शहर में दशहरा पंडगनी एला चेसुकुंटारु दशहरा कैसे मनाते हैं मरी महिला आड़पी जो पंडल पेर ग्राम पटण दसरा जुटा अने क्वेश्चन प्रश्न जवाब राशन ఖచ్చితంగా ఒక ప్రశ్న జవాబు జాన్ పెట్టి చారాయాలి ప్రాణ్ పెట్టి ప్రశ్న రాయాలి ప్రశ్న రాసిన తర్వాత మళ్ళా జవాబు కూడా నిన్నీలో జాన్ పెట్టుకోవాలి ఎట్లా పడితే ఇట్లా ప్రశ్న అండ్ ఆన్సర్ అలా రాసుకోకూడదు
క్లాస్ లో పెద్ద ఇంకా ముందు చతుర్థి కూడా ఇంకా కూడా పెరుగుతాయి కాబట్టి చక్కగా ఇలా రాసుకోవడం అనేది నేర్చుకోవాలి. ఒకటో ప్రశ్న వేసాము దానికి జవాబు చక్కగా జాన్ పెట్టి జవాబు రాసుకోవాలి. కాఫీ మీద గ్యాప్ ఇచ్చి చక్కగా హ్యాండ్ వర్క్ నీట్గా చేసుకోవాలంటే చక్కగా రాసుకోవాలి. హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉండాలి అని చెప్తున్నాను. రైట్ నీట్లీ